ఉన్నాడు. ఇదో మోడల్. సో ఇక్కడ చెప్పులు పబ్లిక్ అయితే చాలా హెవీగానే ఉన్నారు. సో ఇది వచ్చేసి మన ఎంట్రన్స్. చాలా మంచిగా బ్యూటిఫుల్గా కట్టారు. ఫ్రేమ్ కూడా ఒరిజినల్ గుడి లాగా ఉంది. లైన్ అంత పెద్దగా ఉంది. స్టార్టింగ్ 450 రూపీస్ నుంచి స్టార్ట్ అయింది యాక్చువల్ లడ్డు ఆప్షన్. తర్వాత 4500, 1800, 2000, 28000, 51000, 65, 66, 85, 1,05,000, 1,55,000, 2,00,000, 1,000, 2,08,000, 3,00,000, 4,00,000, 16,000, 5,07,000, 5,10,000, 5,35,000, 5,45,000, 7,50,000, 9,26,000, 9,50,000, 10,32,000, 14,65,000, 15,60,000, 16,60,000, 17,60,000. అంటే ఆల్మోస్ట్ 2016 నుంచి 2020 వరకు అయితే 2019 వరకు అయితే లక్ష లక్ష పెరుగుకుంటూ వచ్చింది. అండ్ 2020లో సీఎం కేసీఆర్కి ఇచ్చారు. అండ్ 2021లో వచ్చేసి 18,90,000. సో ఇది వాళ్ళ నేమ్స్. అండ్ ఇయర్ వచ్చేసి 1994లో స్టార్ట్ అయింది. సో ఫోటోలు కూడా ఉన్నాయి, చూద్దాం వన్ బై వన్. సో టోటల్ ఆ అమౌంట్ దేని దేనికి ఖర్చు పెట్టారు అనేది అక్కడ రాశారు. హనుమాన్ మందిర్, సో ఇంకా లక్ష్మీ గణపతి మందిరం 28,58,000 ఖర్చు అయింది. అండ్ గణేష్ మండపానికి 130 గజాల స్థలం, సో 66,50,000. అండ్ బాలాపూర్ హై స్కూల్ 1,45,000. వేణుగోపాల స్వామి దేవాలయం అభివృద్ధి 112,000. మహబూబ్ నగర్ వరద బాధితులు 100,000. పోచమ్మ మందిరం 30,59,970. అండ్ గణేష్ చౌక్ మనకి ఎంట్రీ దగ్గర స్టార్టింగ్లో కనిపిస్తుంది, సో దీనికి 90,000. అండ్ శివాలయం అభివృద్ధి 1,36,000. మహంకాళి మందిర్, సో 8,55,000. మల్లన్న మందిరం 1,00,000. అండ్ ఇక సీసీ కెమెరాస్ అండ్ 75,000. కంఠమహేశ్వర స్వామి టెంపుల్ 3,00,000. సో టోటల్ ఖర్చు ఆల్మోస్ట్ 1,44,77,970 రూపీస్. అంటే ప్రతి ఇయర్ లడ్డుకి వచ్చే అమౌంట్ ఇవన్నిటికి కూడా యూజ్ చేస్తున్నట్టు మనకి ఇక్కడ లెక్క అయితే ఉంది. Thank you.
సేమ్ వినాయక్ ఆల్రెడీ లాస్ట్ టైం ధూల్పేటలో చూస్తున్నాం, ఇప్పుడు డైరెక్ట్ ఫ్రమ్ బాలాపూర్ మండపంలోకి వెళ్ళి చూస్తున్నాం. जय बोलो गणेश महाराज की जय. सो डेकोरेशन अच्छे चाला ब्यूटीफुल गा चेशारु. మన తాపేశ్వరం ది వీడియో పెట్టినా కదా, సో అదే లడ్డు ఇది తాపేశ్వరం హనీ ఫుడ్. జరగాలమ్మా, నడవనా నడవనా. సో మన ఛానల్ మీ పేరు మీద అయితే ఒక ఫస్ట్ డైరెక్ట్ బాలాపూర్ గణేష్ అండి. సో దర్శనం అయితే మంచిగా అయిపోయింది, ముందుకు వెళ్ళిపోయినాం. సో ఇప్పుడు బ్యాక్ సో దర్శనం అయితే చాలా మంచిగా అయిపోయింది, అంటే దేవుణ్ణి చూద్దామేమో కానీ లైవ్ ట్రై చేసినా కానీ ఉన్న గుంపులా కష్టమైపోయింది. బట్ ఈడికెళ్ళైతే మనం అట్లీస్ట్ దేవుడు అయితే కనిపిస్తాడు, చూడండి. సో ఇక్కడ నుంచి అయితే దేవుడు అయితే మంచిగా కనిపిస్తున్నాడు. సో మొక్కుకునే వాళ్ళు మొక్కుకొని మళ్ళీ అయితే సో వీళ్ళైతే లైవ్ వీడియో ఇక్కడ తీస్తే ఇప్పుడు. సో బండి అయితే అక్కడ ఇక్కడ పార్క్ చేసి అయితే వచ్చిన దర్శనం అయిపోయింది. సో బయటకు అయితే అంటే లైన్ ఈరోజు సాటర్డే కదా, సో పబ్లిక్ అంతా వచ్చేసారు ఒకటేసారి, సండే ఇంకెక్కువ ఉండొచ్చు. సో ఇక్కడనైతే ప్రసాదం అయితే ఇస్తారు వెంటల. మోస్ట్లీ ప్రసాదం అని అనుకుంటున్నా, లైన్ అయితే పెద్దగానే ఉంది. అంటే వన్ సైడ్ ఒక లెఫ్ట్ సైడ్ నుండే పోతారు, సో మనం కూడా లెఫ్ట్లో లైన్లో జాయిన్ కావాలి. దర్శనం అయినాక ఎగ్జిట్ నుంచి బయటికి రాగానే ఇలా ప్రసాదం కూడా ఇస్తారు. సో పులిహోర పెడతారు, బాగుంది టేస్ట్ అయితే. తినుకుంటేనే మాట్లాడుతున్నా. సో ఇది బయట వ్యూ. సో ప్రజెంట్ నాకు ఇంకో రెండు స్టిక్కర్లు అయితే ఇచ్చారు. నియర్ బై షాప్స్ కూడా ఉన్నాయి, అంటే వాటర్స్ కానీ వాటర్ కానీ టిఫిన్ కానీ ఇక్కడ దొరికిపోతాయి.
సో ఇప్పుడు మళ్ళీ అయితే బ్యాక్ అయితే పోతున్నాం. వెహికల్ యాక్చువల్ ఒక గల్లీలో పెట్టిన రిక్వెస్ట్ చేసి హౌస్ ఓనర్ కి మనం నిలిచినట్టే అనిపించారు. మనకి ఇక్కడ వరకు వెహికల్స్ బ్లాక్ అన్నమాట. సో లక్కీలీ ఒక పక్కన గల్లీ కనిపిస్తే ఇంటి ఓనర్ని అయితే నేను రిక్వెస్ట్ చేసుకుని నేను బైక్ అయితే పార్క్ చేసిన. సో పోయి చూడాలి. ఈవెన్ చెప్పులు కూడా అక్కడిక్కడ ఇప్పకండి, బైక్ దారిన బెటర్ అని చెప్పుల్లో కూడా అని ఇప్పేసిన. సో ఇక్కడ మనకి బొమ్మలు ఇవి కూడా దొరికిపోతాయి. సో అక్కడ మన వెహికల్ ఉంది. సో ఈ ఇంటి వాళ్ళు యాక్చువల్లీ పర్మిషన్ అయితే ఇచ్చిండే. సో థ్యాంక్ యూ. సో ఇక్కడ నా చెప్పులు పెట్టిన. సో బండి అయితే మంచిగా నీట్గా పార్క్ చేసి అయితే పోయినా పక్కకి డిస్టర్బెన్స్ లేకుండా. సో వీళ్ళు ఐ మీన్ ఇంటి ఓనర్స్ అయితే పర్మిషన్ ఇచ్చారు. ఇప్పుడు బ్యాక్ టు హోమ్. ఫస్ట్ ఈ స్టిక్కర్స్ అతక పెడదాం. బండికైతే స్టిక్కర్ ఇట్లా సెట్ చేద్దామని ప్లాన్ ఉంది. పర్ఫెక్ట్ సెట్ అయింది. ఇప్పటిదాకా ఈ బండికి అంటే ఎట్లాంటి స్టిక్కర్లు అతక పెట్టలే. జస్ట్ నా బైక్ రైడ్ది తప్ప, నా ఛానల్ది తప్ప. సో దేవునితో మనకి మంచి సబ్స్క్రైబర్స్ కూడా వచ్చేది కాబట్టి సరే దేవుని చేస్తున్నా.